వాళ్ళు పలికి మన తరఫున పలికి మన గొంతును వాళ్ళ గొంతులో తీసేసుకొని మన హృదయాన్ని వాళ్ళ హృదయంలో పెట్టుకొని మన తరఫున ప్రార్థన చేసేస్తున్నారు. తర్వాత మనం చూసి అనిపిస్తుంది, అయ్యయ్యో ఎంత మంచి హృదయం, ఎంత మంచి భావన. మళ్ళీ భగవంతుడు కృష్ణుడు వెరిఫై చేసుకోవడానికి మన దగ్గరకు వచ్చాడు. ఏమండి, అశుల్క దాసికాహ, మేము నీ వాళ్ళము, ఏ వేతనం లేకుండా ఉండే వెట్టి చాకరి చేసే దాసులము అని ఇంతసేపు గోపికలు అన్నారు. అది మీ మాట అని చెప్పారు నాకు. నిజమేనా, నువ్వు నిజంగా దాసుడివేనా అంటే, అప్పుడు గోపికలు చెప్పినప్పుడు నాకు ఆ తెలివి లేకుండే, ఇప్పుడు కాదంటెట్లా. అందుకనేమన్నాడు, అవునండి నిజమే అన్నాడు. అయితే సరేలే, నీకు ఆశీర్వాదం అనేసి. ఎందుకంటే మనకు తెలియకున్నా మన లోపల మనము కోరేది అదే, అందుకని గోపికలు చెప్పేశారు. ఇప్పుడు లేకున్నా 4 రోజులకు గుర్తిస్తాంగా మన అందరి హృదయంలో అదే ఉందని. ఈ జన్మలో లేకపోతే వచ్చే జన్మ, లేకపోతే 10 జన్మల తర్వాత గుర్తిస్తామా లేదా? అందరి హృదయాల్లో ఉన్నది. మనం 10 జన్మల తర్వాత గుర్తించేది గోపికలు ఇప్పుడే చెప్పేశారు. మనకే ఆశ్చర్యం వేస్తుంది, నేను అట్లా అనలేదు అని. నీకు తెలియదులే రే, వచ్చే జన్మకో 2 జన్మల తర్వాత తెలుస్తుంది నిజమేలే గోపికలు అన్నది, నా తరఫున అన్నది నిజమే అని. అందుకే మనం అనాల్సిందని మనకు తెలియదు, మనం ఒప్పుకోవటానికి కూడా సిద్ధంగా లేము, పాపం వాళ్ళకు తెలుసు. అందుకని పర్వాలేదులే, నువ్వు ఒప్పుకున్నా నీ తరఫున నేను అనేస్తాను, తర్వాత నీకు తెలిసొస్తుంది. అట్లా ఇప్పుడు చెప్పండి, మన గొంతేనా కాదా, మన హృదయమేనా కాదా? మాటికి మన హృదయమే. ఇప్పుడు మనం ఒప్పలేదేమో, మన హృదయం రాయిలాగున్నది. ఆ ప్రేమ, ఆ దయ, ఆ ఆర్ద్రత, ఆ కోమలత్వం ఇప్పుడు అనిపించడం లేదేమో, పర్వాలేదు. అనిపించకున్నా నీ హృదయంలో ఉన్నదిలే. ఇప్పుడు తాత్కాలికంగా కోపంలో ఉన్నావు, నాకు అదివ్వలే, ఇదివ్వలే దేవుడు, నాకు అదేదో సంసారం అదివ్వలే అని కోపంలో ఉన్నావేమో, నీ నిజమైన హృదయంలో అదే ఉన్నది అని తెలుసుకొని గోపికలు అనేస్తున్నారు. మనం కోపం చల్లారాక, మోహం అజ్ఞానం చల్లారాక, నిజమే అండి గోపికలు చెప్పింది, అది నేను గుర్తించలే, ఇప్పుడు గుర్తించాను అంటాడు. అట్లా ఉన్నది మనస్థితి. ఇప్పుడు చెప్పండి, మన హృదయం అంటున్నారా లేదా గోపికలు? తప్పకుండా మన హృదయమే. మనకంటెక్కువ మన గురించి వాళ్లకు తెలుసు. గురువులకు నా హృదయంలో ఏముందో నాకంటెక్కువ, ఎందుకంటే నేను క్షణిక ఆవేశంలో ఉన్నాను. క్షణికమంటే ఈ 3 జన్మలు కూడా క్షణికమేలేండి, ఎంతున్నది? 3 కాదు 10 జన్మలు కూడా క్షణికమే. ఎంతసేపు ఇట్లా వస్తాయి ఇట్లా పోతాయి నీటి పొడగలాగా. తర్వాత కోపము, ఈ ఆవేశము, బహిర్ముఖత చల్లబడ్డాక, అంతర్ముఖత వచ్చాక అప్పుడు తెలుస్తాము నిజమే. అప్పుడు గోపికలు అన్నది నిజంగా నా హృదయమే. ఇది వాళ్లకు తెలుసు, కోపం చల్లారా ఒప్పుకుంటామని. అందుకని అంటున్నారు, లిఖన సార్థితో కనుక విరచిత భయం విష్ణు దుర్యతే చరణమీయుషాం సంశ్రుతేర్భయాత్. సంశ్రుతేర్భయ, సంసార భయం నుంచి రక్షించటానికి నీ చరణము, ఈషాం అంటే శరణంగతానాం, నీ శరణు పొందిన వాళ్లను. శరణు పొందటం అంటే ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇస్తూనే ఉన్నాడు, మన మనస్సు నిరాకరిస్తోంది. ఎందుకు? బాలుడి లాంటి బుద్ధి. నేను చెప్పానుగా, ఇది గతసారి కూడా చెప్పాను, చిన్న బాలుడికి వాడికి ఆకలేస్తుంది, ఏమవుతుందో తెలియదు. వాడికి ఆకలేసినా నిద్ర వచ్చినా ఒకటే మార్గం, ఏడుస్తాడు. మనకేమనిపిస్తుంది, ఊరికే ఏడుస్తాడు ఏమిటి అని. వాడికి అన్నిటికీ ఒకటే భాష వస్తుంది, ప్రతిదానికి ఏడవటం. అమ్మకు తెలుస్తుంది ప్రతిసారి సందర్భాన్ని బట్టి ఏడ్చినా ఈ ఏడుపుకు ఆకలి అర్థం, ఈ ఏడుపుకు నిద్ర అర్థం, ఈ ఏడుపుకు ఇంకేదో అర్థం. ఒక్క భాషలో ఎన్ని అర్థాలు తీసేస్తా చూడండి. బహుభాషావేత్త అమ్మ, బహుభాషావేత్త అన్నీ చెప్పేస్తుంది. అందుకోసం వాడు అన్నిటికి ఒకటే ఏడుస్తాడు. నిజంగా వాడికి ఆకలేస్తే అన్నం తింటే ఏడుపు తగ్గుతుంది కదా, ఈ మంట తగ్గుతుంది కదా, నోట్లో పెడతా అంటే వాడు పెట్టని, వాడు ఇట్లా ఉన్నదంతా ఊపేస్తాడు. ఏమిటి, ఏదో యోగాసనం చేస్తున్నట్టు ఇట్లా ఊపేస్తాడు. వాడు ఎంత నోట్లో పట్టనివ్వడు, ఏం చెయ్యాలి? మరి ఏడుస్తాడు. మరి ఇది తినడానికి ఏడుపు తగ్గుతుంది వాడికి అర్థం కాదే. ఈ తినటానికి, ఈ ఆకలి మంట తగ్గటానికి సంబంధం వాడికి తెలియదు, కార్యకారణ భావం. ఏడుస్తూనైతే ఉంటాడు. అందుకని అమ్మేం చేస్తుంది, వీడికి తింటే తగ్గుతుంది అని తెలియదు, చెప్పితే వినడు, ఏడవనైతే ఏడుస్తాడు. అది చూపించి ఇది చూపించి అదిగో అక్కడే ఉన్న చూడు ఇక్కడ నోట్లో కుక్కేస్తాను హా అని మింగేస్తాడు. ఆ మింగకపోతే ఇంకేదో చేసేస్తుంది, ఏదో పద్ధతి చేసి మింగేస్తుంది. కొంచెం లోపల పడ్డాక హా అప్పుడు ఆగుతాడు. అట్లాగే మనకు కొంచెం తెలియదు, ఏం కావాలో మనకే తెలియదు. అదే కావాలి, భగవంతుడు అనుగ్రహమే కావాలి. కానీ భగవంతుడు అంటే మనకు, మాకు ఇంట్లో పనులున్నాయండి, తీరిక లేదండి, మాకు ఇంటి వ్యవహారాలు చాలా ఉంటాయి స్వామీజీ, మీతో ఏం చెప్పను, మాకు చాలా ఉంటాయి, మీకు అర్థం కావు, గృహస్థుల పరిస్థితులు మీకు ఎట్లా అర్థం అవుతాయి. నిన్ను కట్టేసుకోవటం మాత్రం తెలుసు, నిన్ను నువ్వు కట్టేసుకుంటున్నావు అది మాత్రం తెలుసు. ఇదేదో ఎవరికో ఏదో పెద్ద ఉపకారం చేస్తున్నాడు అంటే తగ్గుతుంది అని నోట్లో పడితే వద్దంటాడు. ఏమనాలి, అయినా పాపం తల్లి దయ చూడండి, వీడు వద్దన్నా కూడా ఏమనుకోదు. నేను పెడుతుంటే నువ్వు వద్దన్నావు, నేను పెట్టను పో అంటుందా ఏమిటి? అలా అంటే వాడు గతేం గాను. అలా అందనుకో, అమ్మ అలిగిందనుకో. అదేవిధంగా భగవంతుడు అలగడు. పండర్పురంలో అలాగే చెప్తారు, విఠలుడట నడుంకిలా చేతులు పెట్టుకుని ఆ పుండరీకుడు పిలవగానే వచ్చాడు. వస్తే వాడేమన్నాడు, ఇప్పుడు నాకు తీరిక లేదన్నాడు. పోన్లే పాపం, నీకెప్పుడు తీరిక అయితే అప్పుడే చూద్దూ కానీ అని వాడు అట్లా నిలబడ్డాడట. ఇటుక విసిరేస్తే ఆ ఇటుక మీద నిలబడ్డాడు. భగవంతుడికి ఎంత ఓపిక చూడండి, వైకుంఠం వదిలేసి వచ్చాడు. భక్తుడి కోసం, నీ కోసం వచ్చాను రా అంటే నాకు తీరిక లేదన్నాడు.
పాపం ఓపికతో కూర్చున్నాడు ఈ అమ్మలాగా. వాడు తిననన్నా కూడా ఇంకా అది చెప్పి ఇది చెప్పి మాట చెప్పి నోట్లో ఇంత నాలుగు ముక్కలు తినడానికి వాడు 4 గంటలు చేస్తాడు. చూడండి, ఆ అమ్మ సగం, ఆ 24 గంటల్లో సగం పని వాడికి భోజనం ఈ దీనికి అయిపోతుంది. వాడు ఏంటాడు చూడండి, రాకరి తర్వాత వాడు వాడు మళ్ళీ ఇంకా వెలవంతుడికి శరణు పుంచి నువ్వు చెయ్యి తమ్మమ్మ ఇతున్నా స్నానం చేయాలని నింపాడు. నా కూడా స్నానం బాగా ఎత్తుంటాడు. అంటే మనదే దయలేదు ఏమంటే దేవుడు మీరు సన్యాసి ఒక్క మాటలో వచ్చిన దయవాడ సరే ఎస్ ఇవ్వని వచ్చాడు రెండో చెప్పడం భావిస్తే వస్తుంది భయం ఒకటే మాట మన దుఃఖం కానీ ఏతుక దయనే ఉందా సర్ మత కోమలం అక్కడ సరోరలం అంటే అందుకు బల్ల కోమలం వత్స నీ చెయ్యి చేతు సాకారం అంటారు. రాసావు భగవంతుడే కాటుకుంటాడు కళ్ళు చెవులు లేవు అంటే ఒకటది అంటే వాళ్ళు పక్కన కాళ్ళే ఉన్నాయి ఇక్కడ చేతులే ఉన్నాయి కూడా పరిమితులు కూడా ఎక్కడ అంటే ఎట్లా సగుణ సాక నువ్వు వెనక ఆయన దృష్టి ఉన్నాయి అంతటా ఉన్నాయి ఇట్లా చూస్తాడు సగుణ చోట్ల చేతుకే తాడు కుడి పక్క అంతటా చూడటం ఉన్నాయి అంటే పాదాలంత మరి ఆకారం ఎక్కడ ధరించిన చూడండి వేపకుడికి ఆనందాలన్నీ వస్తాయి. పరిమితం అయితే తల ఉన్న చోట కళ్ళు ఇక్కడ వస్తుంది అనేవారు జోలో మంతే చయ్యే అత్తగనేవారు అత్తగా చూడండి ఇది కూర్చున్న చయ్యే వివేకవంతుడు అయితే ఎక్కడుంది కోమలత అని కోమలతన హృదయం హృదయం ఎంత చేతులు కాళ్ళు అన్ని అంటే ఆయనకు అంతయు హృదయమే అణువణువు హృదయమండమంతా ఆయన హృదయం ఆయన హృదయం ఎంత కోమలం సర్వము అందుకోసం చెయ్యి అంటే అయా అనుగ్రహోరుహం కాన్ కోమలమైన అందులో ఎంత దాన్ని తలుచుకుంటాలు మనప్పటిది కాదు మనం ఎన్నలకు బాధలకు అవన్నీ చల్లమయంగా చేస్తుంది. మనము ఆనందంగా ఉన్నప్పుడు చేసిన కష్టాలు అవునా కదా ఉన్నప్పుడు మీరు ఉదాహరణ మంచి మూడ్లో ఉన్నాడు అయితే అయ్యో క్షమించలేదయ్యా మనమే ఫోన్లే పర్వాలేదు అంటాడు ఫోన్లో ఉన్నాడు అనుకోండి కోపం వచ్చేస్తుంది ఏమిటి ఇట్లా పోట్లాడతారు చూడండి అంటే ఉంటే ఇతరులు మనం బాధ కూడా ఉంది మన హృదయం ఎవడు కనిపించవు అందుకని మన హృదయం నింపేయాలి కలవైపోతాయి ప్రయత్నించాలా నీ సరోరుహం కల్పవృక్షమే అటువంటిది ఒక్కసక్కడ తిరసి దేహిన శ్రీ కాంతిని శ్రీ సర్వవిధ లక్ష్మి ఇచ్చేటువంటి ఆహ మీద పెట్టు అంటే అన్నిటికీ మూలం తల మీద పెట్టు అని గోపి వ్రజజన్ వన్ కృష్ణాభ్యాం నిజాత్మిత భవత్నో జం కృష్ణాచ ఆర్తిహన్ అన్నాడు. భావనంలో ఉండే జనుల యొక్క ఆని తీవ్రమైన వేదనలు ఏదో రకంగా ఎవరు లేరు ఎందుకు జీవబుద్ధి అంటే ఏదో రకమైన దుఃఖం ఇంకొకటి ఇంకొకటి లేదని చెప్పండి చెప్పండి అడుగు సన్మ అవాచింది నాకు ఇవ్వలేదు లక్షణంలో ఓడిపోయా ఇంకొకటికి ఏదో ఇంకేదో ఉన్నాడు ఎవరిది విఫలం అండి ఎవరు ఎవరి అన్ని ఎందుకు దుఃఖం అందుకోసం అందుకని మనంలోని అంటే దాని అర్థం వీళ్ళ అంకాన్ని తీసేవాడివి కూడా ఏమిటండి ఏమిటి తృప్తి ప్రసన్నత అది ఎట్లా వస్తుంది దానికోసం ఒక వస్తువు అక్కర్లే పరమాత్మలో కలిసిందా దానికోసం వస్తువులు సంగతి ఉన్నా పర్వాలేదు అవేం అందుకే చూడండి ఒకే పోవటం సమస్య నాకు ఇది లేకపోయింది పోవటం నీకు దుఃఖం వస్తువు పోయింది కాదు నువ్వు ఎలక్షన్ నీకు ఓడిపోయింది సమస్యగా అన్న నీ భావన నేను అల్పుణ్ణి అయిపోయాను నేను ఇట్లా చొలకన అయిన భావన నీకు దుఃఖం ఇస్తాను తీసే ఆ సంఘటన ఆ ఓడుకుంటావు చేసిన అనుమానాలు కష్టాలను ఎందుకంటే నువ్వు తేలిక తీసు అందుకోసం ఒక పరిస్థితి కష్టపడి కాదు పరిస్థితి కాదు స్థితి ద్వారా ఈ పరిస్థితి ద్వారా భగవరూపుడు నన్ను వదిలేశాడు అనుకున్నావు ఆనందానికి దూరమయ్యాననే పరమాత్మ ఈ విధంగా ఆనంద స్వరూపకు నేను దూరమయ్యాను ఈ సంఘటన ఇట్లాలో కలిసావా ఈ సంఘటన దీంతో పాటే నువ్వు ఆనందంగా పాటే నువ్వు ఆనందం పాటే నువ్వు ఆనందం అందుకే నేను ఈ పూర్తి దూరమయ్యాను దయ నాకు లేదు నాకు అనిపిస్తాం ఎందుకు నిమిత్తంగా భగవంతుడు ఉపసంహరించబడ్డది అనుకుంటున్నాం ఏదో భగవంతుడికి నా మీద దయలేదు ఏదో ఈ ప్రకృతికి ఈ కర్మకు ఏదో నీ కారణాలు చెప్పుకుంటాం కర్మ వల్ల నాకు కొంచెం పాప కర్మ వచ్చింది లేక ఏదో కొంత అన్యాయము ఇవన్నీ ఏమిటి ఈ కర్మ న్యాయాన్యాయాలు మనుషులు వీళ్ళందరికీ మూలంలో ఈశ్వరుడు ఈ వీళ్ల నిమిత్తంగా ఈశ్వరుడి యొక్క నాతో ఉండాల్సిన సంబంధమే కొంచెం తగ్గింది అనుకుంటున్నాడు ఈ సంఘటనల నిమిత్తంగా ఈశ్వర సంబంధం నీకు తగ్గలేదు ఇవి ఎట్లాగే ఉన్నా ఆయన సంబంధం నీకుండానే ఉన్నది అందుకే కొందరు చూడండి ఎవడో ఒకటి ఇబ్బంది పెట్టాడు చిన్న బాస్ మీకు పై బాస్ దగ్గరికి పోయాడు అతను అన్నాడు నేనుండగా నీకెందుకు చింతనయ్యా నన్ను అలా చేశాడంటాడు పర్వాలేదులే నేను అక్కడికి ట్రాన్స్ఫర్ చేశాడా అక్కడే నీకేదో వేరే చూసుకుంటానులే డోంట్ వరీ అన్నాడు వీడు చేసిన వీడు నిన్ను ట్రాన్స్ఫర్ చేసింది క్యాన్సల్ చేయకుండానే నీకు వాడు చేసిన నష్టం ద్వారానే నీకు ఇంకో రకమైన లాభం చేశాడు ఎందుకు పైన నేనున్నాను కానీ నేను చూసుకుంటానులే అక్కడే నీకు ఇంకేదో వచ్చేటట్టు చూస్తాను పో అన్నాడు వీడు చేసింది ఇట్లాగే ఉన్నది నీ లాభం నీకు రానే వచ్చింది అట్లా పై సంఘటనలు ఇట్లాగే ఉంటాయి వీటి వెనుక నుంచి వీటి ద్వారానే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తే ఇవేమి మనల్ని అడ్డుకోవు ఇవి ఇట్లాగే ఉంటాయి వీటి ద్వారా మనకు రానే వస్తాయి మనకు రావలసిన తృప్తి ఆనందం సంతృప్తి సంతోషం శాంతి రానే వస్తుంది అందుకోసం వీటి ద్వారా పై బాసున్నాడు ఆ బాసును పట్టుకో వీడితో మనకేం పై బాస్ ఎవరు నీకు నాకు అందరికీ బాస్ పరమాత్మ బాస్ ఉన్నాడే వాడిని పట్టుకో అట్లా అందుకని కర సరోరుహం నీ నీ హస్తము మాకు తగిలిందంటే ఆనందం చేసేస్తుంది అందుకే అందరి దుఃఖాలను
తొలగించే స్వామి, యోషితాం నిజ జనస్మయ ధ్వంసన స్మిత. నీదెట్లా ఉందంటే నీ స్మిత, నీ చిరునవ్వు ఎటువంటిదంటే, నీ చిరునవ్వు చూస్తే మాలో ఉండేటువంటి కరడుగట్టిన అహంకారం కూడా కరిగిపోతుందండి. కరడుగట్టిన అహంకారం కూడా కొందరికి చూడండి, ఎవరో అవమానం చేశాడు, ఎవరో చేశాడు మహాకోపం వస్తుంది. ఇంకొకడు ఎంత మంచివాడు, ఎంత సజ్జనుడు, ఎంత ప్రేమ అంటే వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఆ కష్టాలు కష్టాలన్నీ మర్చిపోతాం, అమ్మయ్య నాకు ఇదే బాగుందంటాడు. అట్లాగే నీ చిరునవ్వు ఎంతటిదంటే ఎంతటి కోమలం, ఎంతటి దయ. ఎవరిని చూస్తున్నా అందరినీ కాదు మనల్నే చూస్తున్నట్టుంటుంది. ప్రపంచమంతా పక్కన పెట్టేసి మన కోసం ప్రత్యేకంగా వచ్చాడు. ఆయన ప్రేమ అటువంటిది. అందుకోసం నీ చిరునవ్వుతోటి మా కరడుగట్టిన అహంకారం కూడా కరిగించి వేస్తావే, అటువంటి నీ చిరునవ్వు, అటువంటి చిరునవ్వుతో మమ్మల్ని ఆశీర్వదించు. భజ భజ సఖే భవత్ కింకరీస్మనో. మేము నీ దాసులం కదా, మేము కింకర్లం, మీ దాసులం కాదా? ఆ చిరునవ్వు, మేము వేతనం అడగలే, ఇంకేమీ అడగటంలే, మేము మీకు శాశ్వతంగా దాసీలం అయిపోతే, దాసులం అయితే మేము కోరేది ఒకటే, మీ జస్ట్ చిరునవ్వు మా మీద చిలకరించు చాలు. జలరుహాననం చారు దర్శయ. అందుకోసం నీ యొక్క ఆ అందమైనటువంటి ముఖాన్ని, జలరుహాననం అంటే కమల, కమల ముఖం, ముఖ కమలాన్ని మాకు చూపించు. చారు దర్శయ ప్రణతదేహినాం పాపకర్షణం. ఇంకోటి ఏమిటి, నీ పదాంబుజం ఎటువంటిది, నీ పాదం ఎటువంటిది అంటే ప్రణతదేహినాం, ఎవరైతే ప్రణత నమస్కరిస్తారో మనస్ఫూర్తిగా, మనస్ఫూర్తిగా నేను నీవాణ్ణి అని హృదయం. నమస్కారం అనేది లౌకికులు దేనికో వాడతారండి, అందుకే నమస్కారం అంటే మనకేమేమో పొడి పొడి అనిపిస్తుంది, మర్యాదల కోసం భయంతో ఏమనుకుంటాడో అనుకుంటూ చేస్తాం. ఆ నమస్కారాలు వేరు. ఎక్కడైతే ప్రేమతో, హృదయపు నిర్మల భావంతో, అపరూప భావంతో చేసే నమస్కారాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాం. నమస్కారం మనుషుల్ని దగ్గర చేస్తుంది, హృదయంలోని ద్వేషాన్ని కోపాన్ని తీసేస్తుంది, దగ్గరికి చేస్తుంది. అటువంటి నమస్కారం, అటువంటి నమస్కారాన్ని ఎవరైతే మనసారా నీకు చేస్తారో వాళ్ళకేం లాభం, పాపకర్షణం. పాపాలన్నీ వెంటనే, అసలు అన్ని పాపాలకు మూలం మనస్సు నొచ్చుకున్నది, పాపము కోపమే కదండి. నొచ్చుకున్నదంటే మళ్ళీ మనం ఏదో తప్పుడు పనులు చేస్తామా లేదా? మనం నొచ్చుకుంటే బాధపడుతుంది, బాధపడిందంటే అహంకారం నొచ్చుకుంటుంది, నొచ్చుకుందంటే ఇతరుల పట్ల కఠినంగా ఉంటాం. మన మనస్సు ప్రసన్నంగా ఉందనుకో ఇతరుల పట్ల ప్రసన్నంగానే ఉంటాం. ఎక్కడో అందుకే చూడండి, ఏదో పోతున్నాం, ఎక్కడో బాధ కలిగింది, ఎక్కడో ఎవరో అన్నారు, ఇక్కడికి వచ్చేసరికి ఇంకొకళ్ళతో పోట్లాడతాడు. ఎందుకు, ఏమైంది, బాగానే ఉన్నాగా, ఎందుకు పోట్లాడుతున్నాడు? అక్కడెక్కడో నొచ్చుకున్నది, ఇక్కడ కఠినమయ్యాడు. నొచ్చుకున్నామంటే హృదయం కఠినమవుతుంది, కోమలత పోతుంది. కఠినమైందంటే లేనిపోని పాపాలు చేస్తాం. అన్ని పాపాలు కఠోర హృదయంతోనే వస్తాయి. హృదయం కఠోరమైందా పాపాలు చేస్తాం. అహంకారం కరుడు గట్టింది, గట్టిపడుతుంది. అందుకే భగవంతుడి భక్తి ప్రేమ ఏం చేస్తుంది, ఆ కాఠిన్యం తీసేస్తుంది, కోమలం చేసేస్తుంది, ఆర్ద్రమవుతుంది, ప్రేమతో సంతోషంతో నింపుతుంది, ప్రసన్నమైపోతాం, పాపాలు చేయటం మానేస్తాం, శుద్ధమైపోయాం. లోకులు అనుకుంటారు ప్రేమతో పాపం ఎట్లా పోతుందండి అంటే, చూడండి దానికి దీనికి లంక ఎట్లా ఉందో. అందుకే నీ ప్రణతదేహినాం పాపకర్షణం తృణచరానుగం శ్రీనికేతనం పణిపణార్పితం తేప. నీ పాదాలు తృణచర, ఈ గడ్డి మీద, ఈ ఎండుగడ్డి మీద, ఈ మొక్కల మీద పాదాలు పెడుతూ పెడుతూ నడుస్తున్నావు. చెప్పులు లేకుండా పాపం ఎంత గుచ్చుకుంటుందో అంటున్నారు. శ్రీనికేతనం, లక్ష్మీదేవికి కూడా ఇదే నికేతనం, ఈ చరణాలనే సర్వసంపదలు. ఈ పాదం ఎక్కడ పడుతుందో మానసికంగా తలుచుకున్నా చాలు, అక్కడ అన్ని సంపదలు వచ్చేస్తాయి. అటువంటి నీ నీ చరణం, నీ పదాంబుజం పణిపణార్పితం. ఆ కాళీయుడి తల మీద కూడా పని పణం మీద ఇదే పెట్టావు. కాళీయుడికి చూడండి నొక్కేశాడా లేదా, వాణ్ణి నలిపాడు, రక్తం గక్కాడు. అయినా కాళీయుడు ఏమన్నాడు, అబ్బా నా అదృష్టం, నన్ను అణిచివేయటానికి సాక్షాత్తు కృష్ణుడే రావాల్సి వచ్చిందే, నీకు నా మీద ఎంత ప్రేమ, ఇంకెవన్నో పంపించి చంపించవచ్చుగా, ఇంకెవన్నో పంపించిన అహంకారం తీసేయొచ్చుగా, వద్దు, నువ్వే స్వయంగా వచ్చి నీ కాళ్ళతో తొక్కి తొక్కి తొక్కి, మంచిదే నా అహంకారం నువ్వు తొక్కడంతో పోయింది, ఇంకంతకంటే అదృష్టమా అన్నాడు. చూడండి అంతకంటే అదృష్టమా, లంకిణి ఇట్లాగే అన్నది. ఆంజనేయ స్వామి అక్కడ దిగి ఒక్క చంపదెబ్బ కొట్టాడు, చంపదెబ్బను పిడికిలు దెబ్బను కొట్టగానే, అమ్మయ్య ఇంత దెబ్బ కొట్టావురా అన్నది కోతి చూడటానికి. అప్పుడు అన్నది, అమ్మయ్య నా అదృష్టం ఇన్నాళ్ళకి పండింది, నాకు బ్రహ్మదేవుడు చెప్పిన వరం, ఇటువంటి మహనీయుడు దర్శనం జరిగింది అని. చూడండి దెబ్బ తిని నమస్కారం చేసింది, అదృష్టం అన్నది, నువ్వు కొట్టడం నాకు అదృష్టం అన్నది. అట్లా ఇక్కడ పణిపణ అర్పితం తే పదాంబుజం కృణుకు చేసిన కృంది హృచ్ఛయం. మా హృదయంలో క్షయం, శూలంగా గుచ్చుకుంటున్న మా బాధ ఉన్నదే, మా హృదయం ఎట్లా ఉన్నది, మా వక్షస్థలం కఠిన వక్షస్థలం. కుచేషు కృణు, మీ పాదాలని మా వక్షస్థలం మీద పెట్టు అని గోపికలు అంటున్నారు. మరో చోట తర్వాత అంటారనుకుంటా, మా హృదయాలు గట్టిగా సిమెంటు హృదయాలు అయ్యాయి. ఎందుకు, లోపల అహంకారం ఉన్నది అందుకే మా హృదయాలు సిమెంటు హృదయాలు అయ్యాయి. నీ పాదం పెడితే ఆ సిమెంటు కరిగిపోయి, అంటే లోపల అహం కరిగిపోతే మా హృదయం కోమలం అవుతుంది, నీ కోమల పాదాన్ని నిలుపుకునే యోగ్యమవుతుంది మా హృదయం అని
వాళ్ళు ఇలా ప్రార్థిస్తూ పోతున్నారు. మధురయాగిరా వల్గువాక్యయ బుధ మనోజ్ఞయ పుష్కరేక్షణ విధికరీరమా వీరముహ్యతి అధరస అధరసీదునా ప్యాయస్వన. నీ మాటల చేత, నీ మధురమైన మాటలు, అందరినీ ఆనందింపజేసే మాటలు, పండితులను విద్వాంసులను చూడని సామాన్యులను మెప్పించే మాటలు. విద్వాంసులను మెప్పించడం కష్టం, ఆ విద్వాంసులకు ఇంకా సూక్ష్మత ఉంటుంది. ఆ సూక్ష్మమైన సూక్ష్మ తీక్ష్ణ బుద్ధి గల విద్వాంసులను కూడా మెప్పించగలిగినటువంటి మాట నీది. అటువంటి మాట చేత నీ దాసీలం మేము. ఆ అమృత వాక్యం చేత మా హృదయాలను పరవశింపజేయు. ఆప్యాయస్వ, మమ్మల్ని ఏం చేసేయి, తడిపేసేయి, శుద్ధం చేసేయి, పవిత్రం చేసేయి. ఇలా ప్రార్థిస్తూ ఉన్నారు. తవ కథామృతం చాలా మంచిది, అది రేపు చెప్పడం. తప్త జీవనం. సరే, ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిశాంతిశాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం తత్సత్. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ. ఏమిటి రోజు శనివారం అనే అందరూ సెలవులో ఉన్నారు. ఓహో మంచి. ఓహో అలాగా అయితే సార్ మంచి మంచి జరగని మంచిదే. సరేలేండి, మనమైతే ఏదో చెప్పుకుందాం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోపికలు, సందర్భమెవరు? గోపికలు భగవంతుడి కృష్ణుణ్ణి వేడుకుంటున్నారు, దీనంగా బతిమిలాడుతున్నారు. గోపికలంటే భక్తుల హృదయంలోని భక్తి ఒక రూపు కట్టుకుని వచ్చిందే గోపిక. గోపికలంటే ఎవరో ఒక ప్రత్యేక వ్యక్తులని కాదు, వ్యక్తి రూపం ధరించినటువంటి భక్తి ప్రేమే. సూర్యుడు అంటే ఎవరి సూర్యుడు? ఎవరో చెప్పారు అబ్బో సూర్యుడు ఉదయించాడు అంటే, ఇంకొకటి అడిగారు ఎవరి సూర్యుడు అండి అని. సూర్యుడికి ఎవరి అంటూ లేదు, సూర్యుడు సూర్యుడే.
తెల్లవారింది అంటే ఎవరి తెల్లవారింది? ఎవరిది లేదు, ఉన్న తెల్లవారు ఒకటే. భూమి అంటే ఏమంటారు, ఎవరి భూమి అంటారు, అదిగో అక్కడ ఎవరిది లేదు, భూమి భూమే, ఎవరికి ఉన్నా ఒకటే. ఆ విధంగా ప్రేమ అంటే ఎవరి ప్రేమ, అందరి ప్రేమ. అందరి హృదయంలో కొందరిలోనేమో కప్పుకొని ఉంది, కొందరిలో ప్రకటమై ఉంది. కప్పుకొని అంటే అది కూడా ఉండనే ఉంది, కప్పటం నిజంగా లేదు. చూసే దృష్టి భేదం వల్ల గ్రహించే సామర్థ్యం లేక ప్రేమ లేదనుకుంటున్నాడు. మా స్వామీజీ అంటుండేవారు, అభక్తు కోయి నహి, అభక్తుడు ప్రపంచంలో లేనే లేడు, సభి భక్తి హి భక్త హై. కాకపోతే వాళ్ళ వాళ్ళ ప్రేమ ఆయా రీతులుగా ప్రకటమవుతుంది. ఒక వ్యక్తి ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాడు, వ్యక్తుల్ని ప్రేమిస్తున్నాడు, డబ్బును ప్రేమిస్తున్నాడు. పరమాత్మకు తెలుసా అంటే నిజమే. ఎందుకు, పరమాత్మ ఆ డబ్బు కూడా పరమాత్మే, వస్తువులు కూడా పరమాత్మే, ప్రపంచం కూడా పరమాత్మే. కనుక నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావయ్యా అంటే ప్రేమించేది భగవంతుణ్ణే, కాకపోతే నీ బుద్ధిలో ఇది భగవంతుడు కాదు అనుకుంటున్నావు, అదొక్కటే పొరపాటు. నువ్వు ఎవరిని ప్రేమించినా ఎవరిని ప్రేమిస్తావు చెప్పు. ప్రపంచంలో ఉన్న వస్తువునైనా ఉన్న వ్యక్తినైనా, మరి ప్రపంచమంతయు పరమాత్మ అయితే నీ ప్రేమ ఎవరి మీదనట? నీకు తెలిసినా తెలియకున్నా నీ ప్రేమ పరమాత్మ మీదనే ఉంటుంది. కాకపోతే ఇది కాదు అనుకుంటున్నాడు, అది అక్కడే పొరపాటు. నువ్వు కాదు అనుకోవటం వల్ల నీకు ఆ ఫలితం దక్కటం లేదు. భగవంతుడి ప్రేమపై ప్రేమ యొక్క ఫలితం దక్కటం లేదు. అందుకోసం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ సాధనలు, ఈ అధ్యయనం, శ్రవణం వల్ల ఏం చేస్తున్నాం? నువ్వు నీకు తెలియకుండా నీకిన్నాళ్ళు తెలియని రోజుల లోపల కూడా నీ హృదయం భగవంతుడిలోనే ఉంది. భగవంతుడి నుంచి బయటకు ఎవరన్నా వచ్చారా? నీ శరీరం, నీ ఇంద్రియాలన్నీ పరమాత్మలోనే ఉన్నాయి, పరమాత్మ కోసమే పరితపిస్తున్నాయి, పరమాత్మ కోసమే చూస్తున్నాయి. నువ్వు అది గుర్తించలే. ఇప్పుడు గుర్తింపజేయటమే ఇక్కడ కావాల్సింది. లేని భక్తిని కొత్తగా తీసుకురావటంలే, ఉన్న భక్తిని గుర్తింపజేయటం. చూడండి ఎంత బాగుందో. లేదు లేదనుకుంటున్నారు, అందరికీ ఉంది, ఎవరినో ప్రేమిస్తూనే ఉన్నావుగా, మరి ప్రేమ ఎక్కడున్నది? భగవంతుడి మీదే. ఇట్లా అందుకోసం గోపికలంటే ఒకనొక ప్రత్యేక వ్యక్తి అని కాదు, మనందరి హృదయాల్లో సకల ప్రాణుల సృష్టి